ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలు పీఎస్యూల పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ ఆరోపించారు ఆయా సంస్థల్లో కేంద్రం దాదాపు రెండు లక్షల ఉద్యోగాలను తొలగించిందని విమర్శించారు కొందరు ఆశ్రిత పెట్టుబడిదారుల కోసమే భాజపా ప్రభుత్వం ఇలా చేస్తోందని రాహుల్ ఆక్షేపించారు పీఎస్యూలు ఒకప్పుడు దేశానికి గర్వకారణంగా యువత ఉద్యోగాల కలలకు నిలవుగా ఉంటే ఇప్పుడు ప్రభుత్వ ప్రాధాన్యాల్లో లేవని రాహుల్ దుయ్యబట్టారు ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు లక్షల ఉద్యోగాలు కోతపెట్టిందని ధ్వజమెత్తారు రెండు వేల పద్నాలుగు ఏడాది పీఎస్యూల్లో పదహారు పాయింట్ తొమ్మిది లక్షల ఉద్యోగాలు ఉంటే రెండు వేల ఇరవై రెండు నాటికి పద్నాలుగు పాయింట్ ఆరు లక్షలకు తగ్గాయని రాహుల్ ట్వీట్ చేశారు బిఎస్ఎన్ఎల్ ఓఎన్జీసీ సహా పలు సంస్థల్లో ఉద్యోగాలు కోత పెట్టారని విమర్శించారు